హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ స్టిచ్చింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ ఈ ఈరోజు వచ్చి మనం ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ చూడబోతున్నాము ఇక్కడ మీ పిక్లో చూస్తున్నారు కదా ఈ నెక్ మనం ఇప్పుడు ఎలా కుట్టాలనేది చూసేద్దాము సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మనం లైనింగ్ని ఆది ప్రకారం కట్ చేసుకున్న తర్వాత నెక్ వరకు ఇలా వదిలేయాలండి నెక్ షోల్డర్ వచ్చేసి నేను ఐదు ముక్కాలించి పెట్టాను రెండున్నర ఇంచు నెక్ వెడల్పు ఇక్కడ నేను బాక్స్ లాగా డ్రా చేస్తున్నా కదా అది వచ్చేసి రెండున్నర ఇంచు నెక్ డౌన్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అండి నెక్ డౌన్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అది మొత్తం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఎక్కడి దాకా అయితే బాక్స్ లాగా డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి ఒక రెండు ఇంచులకు ఒక మార్క్ పెట్టుకోండి మార్క్ పెట్టుకొని ఇప్పుడు నెక్ రౌండ్ వచ్చేసి కింద వరకు డ్రా చేయండి నేను కింద బాక్స్ డ్రా చేశాను కదా అంతవరకు నెక్ రౌండ్ డ్రా చేయాలి ఫస్ట్ నేను నార్మల్గా బ్లౌజ్ ప్రకారం నేను ఆది పట్టి బాక్స్ డ్రా చేశాను అనమాట ఇప్పుడు మనం మోడల్ కోసము కింద రెండు ఇంచులు దింపేసామండి నెక్కు డౌన్ చేసుకున్నాం అనమాట అలా డౌన్ చేసుకొని రౌండ్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను మార్క్ పెడుతున్నా చూడండి మనం రౌండ్ నెక్ చేసుకున్నాం కదా దానికి చుట్టూతా కూడా ఇలా ఒకటింపాంచి ఒకటింపా పావించి రౌండ్ వేసుకోండి చుట్టూ త షోల్డర్ దగ్గర నుంచి డౌన్ వరకు ఒకటిన్నర ఇంచ్ సారీ ఒకటిన్నర ఇంచ్ వరకు ఇలా టేప్ తోటి రౌండ్గా మార్కింగ్ వేసుకొని ఇది మొత్తం లైన్ లాగా కలిపేయండి చూడండి రౌండ్గా డ్రా చేసేసాను ఇది మోడల్ కోసం అనమాట లైనింగ్ మీదనే మనం కట్ చేసేద్దాము ఇప్పుడు ఇక్కడ నేను నెక్కి షేప్ ఇస్తున్నా చూడండి మిడిల్లో ఇలా కొంచెం లైట్గా వీ షేప్ లాగా డౌన్ చేసేసాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వేరే తోటే చూపిస్తున్నాను మీకు అర్థం అవడం కోసం ఇప్పుడు మనం ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలాగా కట్ చేసేయాలా ఫస్ట్ మనం లోపల రౌండ్ కట్ చేసుకుందాము ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఫస్ట్ అలా లోపల రౌండ్ కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం వెడల్పుగా రౌండ్కి ఒకటిన్నర ఇంచ్ వెడల్పులో డ్రా చేసుకున్నాం కదా అది కూడా కట్ చేసేయండి అది కూడా కట్ చేసేయాలన్నమాట మనకి బ్లౌజ్ మోడల్ కోసము అలా కట్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఇక్కడ వీ షేప్ ఇచ్చాం కదా ఇది కూడా కట్ చేసి ఇవి కూడా పక్కన పెట్టుకోండి మనకు అవసరం అవుతాయి అనమాట ఈ చిన్నవి ఉన్నాయి కదా బటర్ఫ్లైస్ లాగా వచ్చాయి కదా ఇది కూడా మనకి యూస్ అవుతుంది ఇప్పుడు ఈ రెండు పక్కన పెట్టుకొని దీని ప్రకారం మనం క్యాన్వాస్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఎక్స్ట్రా రౌండ్ కట్ చేసామే ఒకటిన్నర ఇంచ్ పెట్టి రౌండ్ నెక్కు ఆ క్లాత్ తీసుకొని క్యాన్వాస్ మీద ఇలా పెట్టి డ్రా చేసుకోవాలండి రౌండ్గా నెక్కు క్యాన్వాస్ ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ ఉంది క్యాన్వాస్ డబుల్ ఫోల్డింగ్ ఉందన్నమాట క్యాన్వాస్ మీద పెట్టి రౌండ్గా మనకి ఎంతైతే రౌండ్ ఉందో అంతా ఇలా నీట్గా రౌండ్గా డ్రా చేసుకోవాలి పై వైపున షోల్డర్ ఉంది కదా అక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి క్యాన్వాస్ని కింద వైపు మాత్రం మొత్తం ఇలా చుట్టుతా అది ఎలా ఉందో అలా డ్రాయింగ్ వేసేయండి లోపల బయట రెండు వైపులా కూడా డ్రాయింగ్ వేసేయండి పై వైపున మాత్రం ఒక్క హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి ఇలా మొత్తం డ్రాయింగ్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనకి నెక్కి అవుట్లైను చూడండి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ వరకు పెట్టుకోండి ఖర్చు కోసం అనమాట ఇప్పుడు మనకి నెక్కి రెండు రౌండ్లు వేసేసాం కదా ఆ బయట రౌండ్కి ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని ఇంకొక రౌండ్ వేసుకోండి అది ఖర్చు కోసం మనకి ఇప్పుడు మనం ఫస్ట్ లోపల రౌండ్ కట్ చేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ లోపల రౌండ్ కట్ చేసుకోవాలి తర్వాత ఈ బయట రౌండ్ వేసాం కదా అది వదిలేసి ఖర్చు కోసం లైన్ వేసామే అది కట్ చేయాలన్నమాట ఖర్చు కోసం వదిలాం కదా అది కట్ చేసుకోవాలి ఇక్కడ క్యాన్వాస్ వచ్చి డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది ఒకసారి వీడియో చూసేటప్పుడు అన్నీ గుర్తుపెట్టుకోండి అండ్ అలానే చివరి వరకు వీడియో చూడటానికి ట్రై చేయండి మీకు అప్పుడే అర్థమవుతుంది ఇవి వచ్చేసి మనం చిన్న వీ షేప్లాగా కట్ చేసాం కదా రెండు పీసులు కొంచెం బటర్ఫ్లై పెటల్స్ లాగా వచ్చాయి కదా అవి ఇలా పెట్టుకొని క్యాన్వాస్ మీద రెండు ముక్కలు రావాలి మనకి అందుకని నేను క్యాన్వాస్ ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ వేశాను ఇది పెట్టుకొని సేమ్ అది ఎలా ఉందో రెండు వైపులా ఆది పట్టేసుకోండి నీట్గా అది ఎలా ఉందో అలా డ్రా చేసుకొని ఇప్పుడు కింద వైపున రౌండ్ ఉంది కదా కింద వైపున వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా రౌండ్గా మార్కింగ్ పెట్టుకోండి కింద వైపున సైడ్స్ ఎక్స్ట్రా రావాలి పై వైపున మాత్రం కరెక్ట్గా ఉండాలి సైడ్స్ అండ్ కింద వైపున ఒక వన్ ఇంచ్ ఎక్కువ రావాలి ఇక్కడ మీకు తెలుస్తుంది ఆ వీడియోలో నేను వన్ ఇంచ్ ఎక్కువ కట్ చేస్తున్నాను వన్ ఇంచ్ ఎందుకు ఎక్కువ కట్ చేస్తున్నానంటే ఖర్చు కోసం అండి ఇప్పుడు మనకి ఆ క్లాత్తో అవసరం లేదు ఇప్పుడు ఈ పెటల్స్ మనం కట్ చేసుకున్నాం కదా ఈ పెటల్సే అవసరం అనమాట ఇలా చూస్తున్నారు కదా ఇలా విడిగా ఉంటాయి ఇవి మనం ఎలా కుట్టాలనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇప్పుడు మనం క్యాన్వాస్ కట్ చేసుకున్నాం కదా ఈ క్యాన్వాస్ ఆపోజిట్ కలర్ క్లాత్ ఇది హాఫ్ పట్టు క్లాత్ బ్లౌజ్కి ప్యాచ్ వేయడం కోసం ఇది కూడా సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చూద్దాము ఇప్పుడు మనం బ్లౌజ్ని లైనింగ్తో పాటు బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇలా గుండు పిన్నులు వేసుకొని చుట్టూత కూడా ముడత రాకుండా ఉంటుంది గుండు పిన్నులు వేసుకొని చుట్టూత జాయింట్ వేసేయండి లైనింగ్కి లైనింగ్కి బ్లౌజ్ పీస్ని చుట్టుత జాయింట్ వేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇలా అనమాట ఇలా గుండు పిన్నెలు వేసుకోవడం వల్ల ముడతలు రాకుండా ఉంటుంది ఇలా జాయింట్ వేసిన తర్వాత బ్లౌజ్ పీస్ మనకి కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా అదంతా కట్ చేసేసుకోండి నీట్గా ఇలా కట్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి దీనికి ఇప్పుడు మనం పైపింగ్ వేసేసుకున్నాము పైపింగ్ కోసం ఆపోజిట్ కలర్ క్లాత్ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ వెడల్పు ఉండేలాగా కట్ చేసుకొని ఒక సైడ్ మడిచి కుట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు దీనికి నేను పైపింగ్ వేసేస్తున్నాను మనం మెడపీస్ వేస్తాం కదా సేమ్ అంతేనండి నేను ప్రతిదీ పర్టికులర్గా చూపిస్తే మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది అసలే మోడల్ పెట్టాలి కదా అందుకోసం చెప్తున్నాను ఇలా మెడపీస్ వేసుకున్నట్టు రౌండ్గా కుట్టేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఒక సైడ్ మడిచి కుట్టున్నాను ఒక సైడ్ వచ్చి బ్లౌజ్కి జాయింట్ చేశాను అనమాట ఇప్పుడు రౌండ్ నెక్ అంతా కూడా చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి రౌండ్ నెక్ అంతా కూడా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకొని ఇప్పుడు దీన్ని కింద వైపుకు మడుచుకొని గోటులాగా కుట్టేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి థ్రెడ్ అయినా వేసుకోవచ్చు థ్రెడ్ లేకుండా గోటులాగైనా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను థ్రెడ్ యూస్ చేయకుండా ఓన్లీ క్లాత్ని కింద వైపుకి మడిచి కుట్టేస్తున్నాను మన ఇష్టము మనకి క్లాత్ ఎంత వడల్పులో కనిపించాలి బయటకు అనేది మన ఇష్టం అనమాట సన్నగైనా మడచుకోవచ్చు లావుగా కనిపించేలాగైనా మడచుకోవచ్చు ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి నేను ఈ మాత్రం ఉండేలాగా మడిచాను లోపల వైపున ఇలా ఉంటుందన్నమాట నీట్గా ఉంటుంది ఫినిషింగ్ మనం థ్రెడ్ పైపింగ్ అనే వేసుకోవచ్చు నార్మల్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం క్యాన్వాస్ పెట్టి ఆపోజిట్ కలర్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా దాని మీద కూడా ఈ క్యాన్వాస్ని వెడల్పు ఏ వెడల్ పైపోకుండా నెక్ పై వైపున నీట్గా పెట్టుకొని గుండు పిండిలు అటాచ్ చేసుకొని రెండు వైపులా కూడా క్యాన్వాస్కి రెండు రౌండ్ల వైపున కూడా జాయింట్ వేసేయాలి అంటే క్లాత్కి కలిపి కుట్టేయాలి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇలా అనమాట క్లాత్కి దీన్ని అతికించేయాలి ఇప్పుడు ఈ చుట్టూత క్లాత్ లోపల రౌండ్ ఉంది కదా ఆ రౌండ్ అంతా కట్ చేసేయాలి ఈ రౌండ్ అంతా కట్ చేసుకొని బయట వైపున ఉంది కదా ఒక ఇంచ్ అలా ఎక్స్ట్రా ఉంచేసి మడిచి కుట్టేసుకోవాలన్నమాట బయట వైపున మాత్రం ఇక్కడ ఈ క్యాన్వాస్కి బయట వైపున లైనింగ్ వేయాలి అది నేను మీకు ఇక్కడ చూపించలేదండి నేను కూడా మర్చిపోయాను మళ్ళీ వేసాను అనమాట ఇక్కడ నేను బయట వైపున ఈ లైనింగ్ అనేది మడుస్తున్నా కదా ఇక్కడ క్లాత్ అనేది ఈ క్యాన్వాస్ కనిపించకుండా లైనింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను మర్చిపోయి ఇలా మడిచి కుట్టాను కదా మళ్ళీ నేను లైనింగ్ అనేది అటాచ్ వేశాను మీరు అదొక్కటి సరిచూసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ లోపల రౌండ్ ఉంది కదా ఈ లోపల రౌండ్కి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది కదా మనకి ఆ బ్లూ కలర్లో పైపింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్కి వేసాం కదా పైపింగ్ సేమ్ అలానే పైపింగ్ వేసుకోవాలి ఇలా రౌండ్గా కుట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకొని పైపింగ్ కింద వైపుకి ఈ క్లాత్ అనేది మర్చుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా మనకి ఎంత వెడల్పులో ఉంటే మనకి లుక్ బాగుంటుందో అంత వెడల్పులో మడుచుకోవచ్చు అనమాట రౌండ్ నెక్ కదా అందులో మనం క్యాన్వాస్ మీద కుడుతున్నాం కదా కొంచెం గట్టిగా ఉంటుంది కానీ నీట్గా ఉంటుందన్నమాట చూడటానికి చివరి వరకు ఇలానే ఆ క్లాత్ అనేది కింద వైపుకు మడుచుకుంటూ ఒకే లెంత్లో మడుచుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఇది కూడా రెడీ చేసుకోవాలన్నమాట ఇది కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చుట్టూత వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు వదులున్నాం కదా అలా వన్ ఇంచు ఇలా టేప్ సహాయంతో వన్ ఇంచ్ దగ్గర గుర్తు పెట్టుకోవాలండి ఎందుకంటే ఆ వన్ ఇంచ్ క్లాత్ మనకి లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ నేను టూత్ లైన్ వేసా చూడండి వన్ ఇంచ్ మిగిల్చి ఆ క్లాత్ అంతా మనకి బ్లౌజ్ కిందకి వెళ్ళిపోవాలన్నమాట అందుకోసం అలా మార్కింగ్ వేసుకోవాలి ఇది వచ్చేసి థ్రెడ్ థ్రెడ్ అంటే మనం నాడా కుట్టుకొని తిరిగేసుకోవాలి నాడా కుట్టుకొని తిరిగేసుకున్న తర్వాత రెండు ఇంచులు ఉండేలాగా నాడాని కట్ చేసుకోండి మొత్తం కూడా బ్లూ కలర్ క్లాత్ని క్రాస్ పీస్ తీసుకొని థ్రెడ్ తిరిగేసుకున్న తర్వాత ఇలా రెండించులు లెంత్ ఉండేలాగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలు ఇవి ఎలా కుట్టాలి ఈ నాడా ఎలా కుట్టాలి అనేది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను నాడా కుట్టేది కూడా ఎలా ఉంది అనేది నేను వీడియో చేస్తున్నాను దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైనా తెలియకుంటే ఇప్పుడు ఈ నాడాని ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇలా ఒకదాని మీదకి ఒకటి పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం దూరంలో కుట్టుకోవాలన్నమాట చూడండి ఈ నాడాని ఇలా కింద దాని మీదకి పై వైపుది పెట్టుకొని ఇలా కుట్టుకోవాలంట అంటే కొంచెం మెల్లి తిరిగినట్టు పెట్టాలండి మెల్లి తిరిగినట్టు పెట్టుకొని మనం అక్కడ లైన్ డ్రా చేస్తున్నాం కదా ఆ లైన్ మీదే కరెక్ట్గా పెట్టుకుంటే ఒక వన్ నుంచి వన్ నుంచి గ్యాప్లో పెట్టుకోండి మరి ఆంచి కాకుండా ఒక వన్ నుంచి వన్ నుంచి గ్యాప్లో పెట్టుకొని అన్నీ కూడా ఇలానే కుట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా అన్నీ కూడా ఇలానే కుట్టేసుకోవాలండి ఈ నాడా కుట్టడం అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే ఆల్రెడీ నేను చేస్తున్నాను అనమాట నాడా కుట్టి ఎలా తిరిగేయాలి అనే వీడియో కూడా నేను చేస్తున్నాను పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసే ఉంటుంది సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టేసుకొని ఉన్నాం కదా బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఈ బ్లౌజ్ మీద ఇలా పరుచుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి మనకి ఈ నాడా పెట్టి కుట్టాం కదా ఆ ఖర్చు అంతా కిందకి వెళ్ళిపోవాలన్నమాట పైకి కనిపించకూడదు ఇలా ఈ బ్లౌజ్ అంతా పెట్టి కుట్టేసుకోవాలండి ఖర్చు మనం కనపడకుండా లైన్ వేస్తున్నాం కదండి లైన్ డ్రా చేసి దాని మీద ఈ ప్యాచ్లు పెట్టున్నాం కదా అవన్నీ లోపలికి వెళ్ళిపోయేలాగా కుట్టేసుకోవాలన్నమాట రౌండ్గా రౌండ్ నెక్కేనండి కొంచెం కష్టపడితే చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం కష్టపడాలి కాకపోతే క్యాన్వాస్ ఉంది కదా ఈ క్యాన్వాస్ దగ్గర కష్టపడాలన్నమాట ఇలా కుట్టేసుకోవాలండి రెండు కుట్లు వేసుకోండి నీట్గా ఉంటుంది ఇలా కుట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం క్యాన్వాస్ బటర్ఫ్లై లేస్లాగా కట్ చేసాం కదా వాటిని ఇప్పుడు ఇలా క్లాత్ మీద పెట్టుకొని ఆ క్లాత్ ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ అండ్ బ్లౌజ్ పీస్ రెండు కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇవి బ్లౌజ్ పీసులు ఇప్పుడు మనం లైనింగ్లు కూడా తీసుకున్నాము అంటే క్యాన్వాస్ మనకి బయటికి కనిపించకుండా లోపల ఉంటుందన్నమాట రెండు వైపులా లైనింగ్ వేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ యారో మార్కులు చూడండి యారో మార్కులు ఉన్నాయి కదా యారో మార్కులు వేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట కుట్టుకోవడానికి యారో మార్క్ ఖచ్చితంగా వేసుకోవాలి మనం అది అటువైపుకి పెట్టించు కుట్టాలి ఇది వచ్చేసి ఇటువైపుకి పెట్టి కుట్టాలన్నమాట వి షేప్ అనేది మనకి చూడండి తెలుస్తుంది అది అటు సైడ్కి ఇది ఇటు సైడ్కి పెట్టి కుట్టుకుంటే వీ షేప్ అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది లేదంటే మారిపోతాయి అనమాట కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాము ఇలాంటి పీసులు కట్ చేసుకున్నప్పుడు యారో వేసుకోండి పై వైపుకి ఏది పెట్టాలి కింద వైపుకి ఏది పెట్టాలి అనేది ఒక ఐడియా ఉంటుంది మనకి ఇప్పుడు ఈ మూడు కలిపేసి మనం కుట్టేసుకుంటున్నాం చూడండి ఒక దాని మీద ఒకటి పెట్టుకొని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది లోపలికి తిరిగేస్తే మనకి క్యాన్వాస్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది మూడు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి క్యాన్వాస్ పై వైపున పెట్టి కుట్టుకున్నట్లయితే తిరిగేసిన తర్వాత మధ్యలోకి వెళ్ళిపోతుంది క్యాన్వాస్ అనేది అలా పై వైపుకి తిప్పిన తర్వాత పైన ఒక కుట్టు వేసుకొని కింద వైపున జాయింట్ వేసుకోండి కింద వైపున జాయింట్ వేసుకోవాలి మీకు కానీ అర్థం కాకుంటే వీడియోని ఒక్కసారి ముందుకి వెనక్కి అని చూడండి ఖచ్చితంగా అర్థమవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో నన్ను అడిగితే నేను రిప్లై ఇస్తాను చూశారు కదా యారో మార్క్ మనకి పైకి అనిపిస్తుంది ఇప్పుడు ఇలా అని ఇది కూడా కుట్టేసుకోవాలి చూడండి రెండు కుట్టేసుకున్న తర్వాత రెండు కూడా ఇలా పెట్టి కుట్టుకోవాల్సి వస్తుందనమాట మనకి ఇప్పుడు మనం కొన్ని క్లాత్ రెండు కలర్స్ కూడా కొన్ని క్లాత్ తీసుకొని అన్ని వైపులా సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి మూడున్నర ఇంచు వెడల్పు మూడున్నర ఇంచు పొడవు ఉండేలాగా కట్ చేసుకొని వీటిని మనం ఇప్పుడు సమోసాలాగా మర్చుకోవాలండి ఇవి వచ్చి మిడిల్లో పెట్టడానికి వి షేప్ వచ్చింది కదా మనకి ఆ వీ షేప్కి మిడిల్లో పెట్టడానికి ఈ సమోసాలాగా మర్చుకుంటున్నాం కదా ఒక ఇవి పెట్టాలన్నమాట ఒకసారి వచ్చేసి మనకి ఆరెంజ్ కలరు ఒకసారి వచ్చేసి బ్లూ కలరు ఇలా ఒక దాని మీద ఒకటి ఇలా కొంచెం కొంచెం కనిపించే మాదిరిగా పెట్టుకొని అన్నీ కూడా ఇలా పెట్టుకొని రెడీ చేసుకోవాలి వీ షేప్ సెంటర్లో పెట్టుకోవడం కోసం అనమాట ఇవి ఇలా పెట్టుకొని కుట్టుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా అనమాట ఇవి కదిలిపోకుండా నీట్గా కొంచెం చిన్నంగా కుట్టుకోండి నేను వచ్చేసి అవి మూడు పీసులు ఇవి మూడు పీసులు అనమాట మనకి కొంచమే సరిపోతుంది లెంత్ అనేది ఎక్కువ అవసరం లేదనమాట ఈ లెంత్ మాత్రం సరిపోతుంది ఈ క్లాత్ వడల్పు అనేది గుర్తుంది కదా మూడున్నర ఇంచు వడల్పు మూడున్నర ఇంచు పొడవు నాలుగు వైపులో సమానంగా కట్ చేసుకోవాలి లాగా మనం ఈ సమోసా మడతలు మడ మడచడానికి అలాంటి క్లాత్ కావాలన్నమాట సో ఇక్కడ వి షేప్ అని చెప్పాను కదా ఇలా దీని మధ్యలో ఇలా పెట్టి కుట్టడం కోసము ఇలా పెట్టి చూసుకుంటున్నాను నాకైతే సరిపోయిందనమాట ఇంకా పెట్టనవసరం లేదు చూసారు కదా ఇలా పెట్టడం వల్ల ఎంత అందంగా ఉందో చాలా బాగుంటుందన్నమాట ఈ షేప్ ఇవ్వడం వల్ల ఇలా పెట్టి కుట్టేసుకోండి రెండిటి మధ్యలో ఇలా పెట్టేసి ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఇలా పెట్టి జాయింట్ వేసేసుకోండి ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఇలాగే చేస్తే మీకు బ్లౌజ్ అనేది నేను కుట్టినట్టే వస్తుందండి మేము ఒకలాగా కుట్టి మీకు ఒకలాగా చెప్పమన్నమాట వీడియోలో మీరు చూస్తున్నారు కదా మీ ముందరే అన్ని కుట్టి చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు బ్లౌజ్ కుదిరిందా లేదా అన్నది నాతో కామెంట్లో చెప్పండి ఎవరైనా ట్రై చేస్తే సో ఇక్కడ నేను సైడ్ ఖర్చు అనేది కట్ చేసేస్తున్నానండి సైడ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా బాగా అది నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను ఇదంతా కట్ చేసిన తర్వాత పై పైకి ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని మనము ఈ బ్లౌజ్కి మనం కింద వైపుకి డౌన్గా కట్ చేస్తున్నాం కదా దీని మీద పెట్టుకొని సెంటర్ సెంటర్ చూసుకోండి బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి సెంటర్లో ఒక లైన్ వేసుకొని ఆ లైన్కి ఇక్కడ మనం సమోసాలు పెట్టినాం కదా దానికి సెంటర్ కరెక్ట్గా చూసుకొని ఇలా బ్లౌజ్ వేసుకొని చుట్టూతో మనం జాయింట్ వేసేయాలండి మీ నేను వచ్చేసి డైరెక్ట్గా కుట్టేస్తున్నాను మీకు కానీ కొంచెం తడబడితే గుండు పిన్నులు ఉంటాయి కదా గుండు పిన్నులు వేసుకొని కదలకుండా పెట్టుకొని కుట్టేయచ్చు అనమాట సెంటర్ చూసుకొని కుట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది సెంటర్ ఎక్కడ చూసుకోవాలంటే బ్యాక్ పార్ట్ మిడిల్లోకి మర్చుకొని అక్కడ డ్రాయింగ్ తీసుకోండి ఈ సమోసాలు మడతలు పెట్టాం కదా అది వచ్చేసి సెంటర్లోకి వచ్చేలాగా చూసుకొని కుట్టుకుంటే సరిపోతుంది రఫ్ చేసుకోండి రఫ్ చేసుకొని డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే జాయింట్లు అనేవి అసలు ఊడవు నీట్గా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇలా అనమాట ఇప్పుడు మనకి బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిందండి ఇంకా దీనికి మనం పూసలు కుట్టుకోవాలంతే చూస్తున్నారు కదా ఇక్కడ నేను పూసలు కుట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు నేను హ్యాండ్స్ అన్నీ కూడా జాయింట్ వేసేసాను పూసలు కుట్టేది నేను చూపించలేదనమాట ఇప్పటికే లెంత్ మనకి పదహారు నిమిషాల దాకా వచ్చేస్తుంది వీడియో ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని నేను చూపించలేదు మనం నాడా పెట్టి కుట్టాం కదా ఆ నాడ చివరిలో పూసలు పెట్టి కుట్టాలండి ఆ పూస అనేది పెట్టి కుట్టడం వల్ల ఆ నాడ పైకి లేకుండా ఉంటుంది ఇక్కడ మనం సమోసాలాగా పెట్టాం కదా ఇక్కడ కూడా నేను పూసలు పెట్టి కుట్టేశాను ఓవరాల్గా మన బ్లౌజ్ లుక్ అయితే సూపర్గా ఉందనమాట కలర్ కాంబినేషన్ అయితే మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో ఇది ఇవాళ మన వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్